సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవరు. ఈ సినిమాలో మహేష్ చాలా కాలం తర్వాత మాస్ రోల్లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. చిత్ర యూనిట్ వరుసగా వసూళ్ల రికార్డులను వెల్లడిస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవరు తొలి రోజే రికార్డు వసూలు సాధించింది. ఓపెనింగ్ డే 46 కోట్లు షేర్ సాధించినట్టు చిత్ర యూనిట్ వెల్లడించారు. దాదాపు 90 కోట్లు క్రాస్ వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. రమణ లోడెత్తాలి రా, చెక్ పోస్ట్ పడుద్ది అంటూ డైలాగ్స్ చెప్పి పవర్ఫుల్ ఫైట్లో మెరిసిన ఆ పెద్దాయన పేరు కుమనన్ సేతురామన్. ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా ఉండే కుమనన్ చెన్నై నుంచి వైజాగ్కి 1984 వచ్చారు. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి మెంబర్షిప్ కార్డు తీసుకున్నారు. ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలాగ్ని సరిగ్గా చెప్పలేకపోయాడు. ఇది చూసి నవ్విన కుమనన్ గారిని డైరెక్టర్ పిలిచి చెప్పమన్నారు. ఫట్మని చెప్పడంతో ఇక ప్రతి సీన్కి కుమనన్ గారినే తీసుకున్నారు. అక్కడి నుంచి ఇక తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. చాలా సినిమాలలో విలన్గా చేశారు. అరవింద్ 2లో కూడా కనిపించారు. వివి వినాయక్ గారి సినిమాలో ప్రదీప్ రావత్ పక్కనే నటించారు కూడా. మళ్ళీ అదృష్టం సురేందర్ రెడ్డి గారి సైరా సినిమా రూపంలో దక్కింది. బోయా హెడ్గా నటించారు. ఇప్పుడు సరిలేరు నీకెవరులో కూడా చేశారు. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.